हाई फ्रेंड्स, वेलकम बैक टू अनुराध स्पेशल्स। नैन सिक्स टाइप्स आफ् ज्यूसेस प्रिपेर चेस्तुन्नान। ज्यूसेस अनगाने वेसवि कालंलोने त्रागाली अनुकुंटामु, कानी ज्यूसेस अनेवि मनं ए कालंलोनैना तीसुकोवच्चु। शीताकालं वर्षाकालंलो अयिते ऐस् वेयकुंडा नार्मल वाटर वेसुकोनि షుగర్ ప్లేస్లో తేని వేసుకునిట్టే కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ త్రాగొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు ఈ జ్యూసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ నేను మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మామిడి పండును ఫస్ట్ ఈ విధంగా కట్ చేసి దీన్ని మధ్యలో ఈ విధంగా చాక్తో కట్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా తీస్తే కంప్లీట్గా ముక్కలన్నీ తొక్క నుండి మనకి సెపరేట్ అయిపోతాయి. మ్యాంగో పీసెస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి షుగర్ సిరప్ వేసుకుందాం. మనం గులాబ్ జామ్స్ చేస్తున్నప్పుడు పంచదార పాకం మిగిలిపోతూ ఉంటుంది, దాన్ని ఈ విధంగా కూడా మనం జ్యూసెస్లో వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన జ్యూస్ను డైరెక్ట్గా వడకట్టకుండానే గ్లాసులో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జ్యూస్కి మిక్సీతో పని లేకుండా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆరెంజ్ అన్నింటినీ కట్ చేసి ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి మిక్సీతో కానీ కరెంటుతో కానీ పని లేకుండా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటిని జ్యూస్ తీసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే వేస్ట్ అంతా బయటే ఉండిపోతుంది. ఇప్పుడు ఇందులో నేనైతే హనీ వేస్తున్నాను. షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోండి. ఈ హనీ బాగా కలిసిపోయినంత వరకు బాగా కలిపి గ్లాసులోని మనం సర్వ్ చేసుకుందాము. హెల్దీ అండ్ టేస్టీ ఆరెంజ్ జ్యూస్ మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ జ్యూస్ వాటర్ మిలాన్. ఈ జ్యూస్ కోసం వాటర్ మిలాన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఈ పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి ఇది ఫిల్టర్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని ఇలానే త్రాగినా బాగుంటుంది, లేదంటే 1 టీ స్పూన్ నిమ్మరసము 1 టీ స్పూన్ హనీ కలిపి త్రాగితే ఇంకా బాగుంటుంది. అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ మిలాన్ జ్యూస్ కూడా మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ గ్రేప్ జ్యూస్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకుని బాగా క్లీన్ చేసిన 1 కప్ గ్రేప్స్ ఇందులో వేసుకోవాలి. కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా మనం వేసుకొని స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత షుగర్ వేసుకోండి. మిక్సీ వేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని బాగా వడకట్టుకోవాలి. ఇలా స్పూన్తో కలిపితే జ్యూస్ అంతా క్రిందకి వేగంగా దిగిపోతుంది. ఇప్పుడు వెరీ హెల్దీ అండ్ టేస్టీ గ్రేప్ జ్యూస్ మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ కర్బూజా జ్యూస్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. తీసి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలతో సహా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వడకట్టుకోవాలి. జ్యూస్లో 3 టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నాను. నేను జ్యూసెస్ చేసేటప్పుడు ఎక్కువగా హనీ వాడుతుంటాను, మన హెల్త్ కూడా చాలా మంచిది. హనీ ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు, నచ్చితే మాత్రం జ్యూసెస్లోకి హనీ వాడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి వెరీ హెల్దీ అండ్ టేస్టీ కర్బూజా జ్యూస్ కూడా ప్రిపేర్ అయిపోయింది.
నెక్స్ట్ జ్యూస్ అయితే వీటన్నింటికంటే కూడా చాలా హెల్దీ జ్యూస్. కరివేపాకు పుదీనాతో చేస్తున్నాను. ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు పుదీనా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నా. మిక్సీ జార్లో వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకుని దాంట్లో ఫిల్టర్ చేసుకోవాలి. స్పూన్తో ఇలా స్ప్రెష్ చేసినందువల్ల పైన ఉన్న జ్యూస్ అంతా మనకి క్రింద కప్పులో దిగిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్లో నిమ్మ చెక్కని పిండి, 2 టేబుల్ స్పూన్ హనీ వేసి బాగా కలిపి గ్లాసులు సర్వ్ చేసుకోవటమే. ఇది చాలా హెల్దీ జ్యూస్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇది రోజు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.